మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు రకరకాల వాసనలు వస్తుంటాయి. అది చెత్త వాసన కావచ్చు, లేదంటే మంచి వాసన కావచ్చు. కానీ ఈ రోడ్డు మీద ప్రయాణిస్తే మాత్రం ఎవరైనా సరే మైమర్చిపోతారు. ఎందుకంటే ఇది తాడు రోడ్డే అయినా సువాసనను వెదజల్లుతుంది. రోడ్డంతా స్ట్రాబెర్రీ వాసనలు గుప్పుమంటాయి. పక్కనేమైనా స్ట్రాబెర్రీ తోటలున్నాయా అంటే అది కాదు. ఈ వాసన వచ్చేది తాడు రోడ్డు నుంచే. ఈ రోడ్డే వాహనదారులకు సువాసనలు వెదజల్లుతూ హ్యాపీ జర్నీ ఫీలింగ్ కలిగిస్తుంది. అది ఎలా సాధ్యమో తెలుసుకోవాలంటే ఈ రోడ్డు గురించి తెలుసుకోవాల్సిందే. ఎక్కడైనా కొత్తగా రోడ్డు వేస్తున్నారంటే అక్కడ తారు వాసన గుప్పుమని వస్తుంది. తారు వేసిన కొన్ని రోజుల తర్వాత కూడా ఆ వాసన పోదు. ఆ రోడ్డుపై ప్రయాణిస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే రష్యాలోని లెనిన్ గ్రాండ్ ప్రాంతంలోని ఒక సంస్థ ఈ మధ్య స్ట్రాబెర్రీ సువాసన గల కొత్త రకం తారును రూపొందించింది. సేఫ్ హై క్వాలిటీ రోడ్స్ నేషనల్ ప్రాజెక్టులో భాగంగా జూన్ 30న లెనిన్ గ్రాండ్లోని వెస్వెలోస్కో జిల్లాలో 700 మీటర్ల పొడవైన రహదారిని నిర్మించారు. ఈ ప్రయోగం కోసం దాదాపు 300 టన్నుల స్ట్రాబెర్రీ సువాసన గల తారు మిశ్రమాన్ని ఉపయోగించారు. ఈ తారుతో రోడ్డు వేస్తున్నప్పుడు స్ట్రాబెర్రీ వాసన వస్తుంది. ఈ మార్గంలో ప్రయాణికులకు ఎలాంటి దుర్వాసన రాకూడదనే ఉద్దేశంతోనే ప్రయోగాత్మకంగా ఈ రోడ్డును వేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఆ మార్గంలో రోడ్డు నుంచి సువాసన వస్తూనే ఉంటుంది. అయితే ఈ వాసన ఎన్ని రోజులు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ తారు వాసన ఇబ్బంది మాత్రం పెట్టదు. ఈ రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ స్మెల్ వల్ల ప్రయాణికులకు హాయిగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ రోడ్డు మీదకు వెళుతున్న వాహనదారులు ప్రయాణికులు హాయిగా స్ట్రాబెర్రీ వాసనను ఎంజాయ్ చేస్తున్నారు.